శ్రీశైలంలో కల్వారి టెంపుల్ పేరుతో పార్సిల్ బాక్స్ కలకలం రేపింది. కొత్తపేటకు చెందిన ఒక వ్యక్తికి కర్నూలు కల్వారి టెంపుల్ అడ్రస్ నుంచి ఒక బాక్స్ ఆర్టీసీ బస్ ద్వారా వచ్చింది. శ్రీశైలం బస్టాండ్లో పార్సిల్ బాక్స్పై కల్వారి టెంపుల్ చిత్రం ఉండటాన్ని భక్తులు గుర్తించారు. వెంటనే ఆలయ సిఎస్ఓ శ్రీహరికి భక్తులు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఆలయ ఉన్నతాధికారి పార్సిల్ బాక్స్ను శ్రీశైలం పిఎస్కు తరలించారు. శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు పార్సిల్పై ఉన్న అడ్రస్ వ్యక్తిని పిలిచి ఓపెన్ చేయించారు. అందులో బియ్యం బస్తా ప్యాకెట్, నూనె ప్యాకెట్, కారం, పసుపు లాంటి నిత్యావసర సరుకులు ఉన్నాయి. ఈ పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చిందని సదరు వ్యక్తిని అడగ్గా తనకేమీ తెలియదనడంతో పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భోజనానికి అవన్నీ ఇచ్చారు ఫుల్గా అంతే చక్కెరలు, ఈ కంది బ్యాళ్ళు, ఇది ఊరగాయ, చక్కెర అని చూపిరా సోమి అంటే కింద బ్యాళ్ళు.